రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో కొత్త మద్యం పాలసీలో భాగంగా నేడు లిక్కర్ షాపులకు లాటరీ తీయబోతున్నారు. ఈ ప్రక్రియను జిల్లాల వారీగా చేపడతారు ఎక్సైజ్ అధికారులు. ఉదయం 8 గంటల నుంచే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. గడువు ముగిసే నాటికి మొత్తం 3,396 దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజుల వల్ల ప్రభుత్వానికి 1,797 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 లిక్కర్ షాపులకు అత్యధికంగా 5,825 దరఖాస్తులు రాగా అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఏపీలో కొత్త మద్యం పాలసీలో భాగంగా నేడు లిక్కర్ షాపులకు లాటరీ తీయబోతున్నారు. ఈ ప్రక్రియను జిల్లాల వారీగా చేపడతారు ఎక్సైజ్ అధికారులు. ఉదయం 8 గంటల నుంచే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. గడువు ముగిసే నాటికి మొత్తం 3,396 దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజుల వల్ల ప్రభుత్వానికి 1,797 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 లిక్కర్ షాపులకు అత్యధికంగా 8,825 దరఖాస్తులు రాగా అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి.